ఇప్పుడు మునుగోలులో ఉప ఎన్నికలు వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి. ఈ ఉప ఎన్నికలు కరెక్టేనా అనే రాజీనామా చేయడం కరెక్టేనా? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసుడు వలన ఇదంతా ఆగం అవడం, ఆయన చేయకపోకుంటేనే బాగుండేది. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ అయినా ఆయన స్వార్థం కోసం, ఆయన పైసల కోసం, ఆయన కాంట్రాక్టుల కోసమే రాజీనామా చేసి ఊరు అభివృద్ధి కోసం చేసిన అంటుంది. అదంతా ఉట్టి మాటలు. ఆయన లాభం కోసం ఆయన రాజీనామా చేసి బీజేపీలో పోయింది. ఆయన డబ్బుల కోసం, ఆయన సంపాదన కోసం, ఆయన కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరండి. కానీ ఆయన మన మనకు జనానికి లాభానికి ఏం మూల. ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లుంది? టీఆర్ఎస్ మా పంతం గ్రామంలో బాగానే ఉంది. సగానికి ఎక్కువ ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు. ఓటింగ్ కూడా టీఆర్ఎస్కే ఎక్కువ పడతాయి. ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మా కాయ చాలా పనులు చేసిండు. సిసి రోడ్లే కానీ కొన్ని బిల్డింగ్ శాంక్షన్ స్కూళ్ళల్లో ఆ పనులు చేసిండు. ఆయన వ్యక్తిగతం ఆయనకు మంచిన. ఇప్పుడు ఆయన ఈ 3 సంవత్సరాల పదవి లేకున్నా కానీ ఎవరైనా సాయం చేస్తే చేసేటు అంట, ఎంతవరకు నిజం? అది ఆయన నిజంగా యాక్సిడెంట్ అయినా కానీ ఆయన ఆర్థికంగా పైసలు ఇచ్చుడు, ఆర్థికంగా లేని వాళ్ళకు సాయం చేసుడు. ఎందుకంటే మనకి ఏదైనా ఆపదు వస్తే మన ఊళ్ళోకి వచ్చి చూసిపోవడు, ఆర్థికంగా సాయం చేసేది. రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదంటారా? ఇదివరకు ఆయన ఓట్లు అప్పుడు వచ్చిండు మా ఊళ్ళోకి, ఇంకా ఎప్పుడు రాలేదు మా పంతం గ్రామానికే రాలేదు ఆయన. ఎందుకు అందరూ అట్లా చెప్తున్నారు ఎలక్షన్ అప్పుడు వచ్చిండే 3 సంవత్సరాలు ఇంతవరకు ముఖం తెలియదు అంటే నిజమేనా? నిజమే. ఆయన ఎలక్షన్ అప్పుడు రోడ్ షో లెక్క వచ్చిండు. ఇక తర్వాత ఇప్పుడు మా ఊరికి వచ్చినా లేదు దాఖలు. ఇప్పుడు బీజేపీ ఓటుకు 10,000 ఇస్తున్నాడు, అట్లా ఇచ్చినంత మాత్రం బీజేపీ గెలుస్తుంది అంటారా? నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా కానీ అభివృద్ధికి చూసి పింఛాన్లే కానీ టీఆర్ఎస్ పింఛాన్లు కానీ దళిత బంధు ఈ స్కీమ్లకు జనాలకు అందరికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి టీఆర్ఎస్కి వేస్తారు ఓట్లు. అంటే ఇప్పుడు బీజేపీ డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకొని గుద్దేది మాత్రం టీఆర్ఎస్కి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు 10,000 వచ్చినా 10,000 కాదు 20,000 వచ్చినా తీసుకుంటారు, ఓటు మాత్రం టీఆర్ఎస్కి వేస్తారు. ఇప్పుడు ఆర్థికంగా స్కీమ్ల ద్వారా అందరూ తెలిసిపోయింది టీఆర్ఎస్ ఏం చేస్తుంది చంద్రశేఖర్ రావు అనేది. మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు పడతాయి మునుగోడులో. థ్యాంక్స్ అన్న, మంచిది. ఇప్పుడు మునుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఉప ఎన్నికలు వచ్చినాయి, ఏది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది? టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? టీఆర్ఎస్ ఉంటుంది. టీఆర్ఎస్ ఉంది, బీజేపీ లేదా? లేదు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి అయిన అభివృద్ధి ఏం చేయలేదా? ఏం చేయాలి? 3.5 నెలల సంది ఇక్కడ రానే రాలే. ముఖం కూడా చూపించలే. ఎలక్షన్లు అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పటిదాకా ముఖం చూపించలే. టీఆర్ఎస్ పథకాలు ఎట్లున్నాయి? టీఆర్ఎస్ పథకాలు మంచిగా ఉన్నాయి, అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు మొత్తానికి టీఆర్ఎస్కి ఓటు అయిపోతున్నారు. ఓటే టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ పైసలు ఇచ్చి ఓట్లు కొంటా అంటుండు, మరి అది సాధ్యం అవుతుందా? అమ్ముడు పోవం కదా, అంతేనా? అమ్ముడు అయితే ఒక పైసలు ఇచ్చిన అమ్ముడు అమ్ముడు పోరంటే టీఆర్ఎస్ అంత ప్రేమ ఉంది టీఆర్ఎస్ మీద, అంతేనా? అంతే. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, పింఛన్లు వస్తున్నాయి, కొత్త పింఛన్లు కూడా వచ్చినాయి ఇప్పుడు మాకు, అన్ని వస్తున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయలేదు రాజగోపాల్ రెడ్డి? ఏం చేయలేదు, ఇక్కడ ముఖమే చూపించలేదు. ఎలక్షన్లు అప్పుడు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఇప్పటిదాకా ముఖం చూపించలేదు. ఎందుకు అట్లా 3 సంవత్సరాల నుంచి ఎందుకు ఒక్కసారి కూడా రాలేదంటే? అది మనకు తెలియదు కదా, రాలే, మొత్తమే రాలే. మరి అసలు రాకుండా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటో? ఇక అది వాళ్ళకే తెలిసి ఉండాలి, అంతేనా? మొత్తానికి మునుగోడుల టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఆయన రాజీనామా చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాజీనామా చేయడం అనేది కరెక్ట్ కాదు. 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో కానీ పల్లెలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తన సొంత స్వలాభం కోసం, బీజేపీ యొక్క అండదండలు ఉండటం కోసం, ఆర్థికంగా ఎదుగుదల కోసం, తన అక్క ప్రాజెక్టుల కోసం ఈరోజు ఈ రాజీనామా చేసి మునుగోడు ప్రజలు ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు నేను రాజీనామా చేయడం వల్లనే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మునుగోడులో అంటే ఎంతవరకు నిజం? ఈయన చెప్పటంలో శుద్ధ తప్పు ఉన్నది. ఇదంతా తన సులభం కోసమే, అంతేగాని మునుగోడు ప్రజలకు వచ్చే ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? టీఆర్ఎస్ ఇచ్చేటువంటి పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే రైతు బంధు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దరిదాపు అనేక పథకాలు ఇవ్వటం జరిగింది. సంక్షేమ పథకాలు, వీటితో పాటు సీఎంఆర్ఎఫ్ అంటూ రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రజలు మాత్రం సంతృప్తికరంగా ఉన్నారు. మొత్తానికి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అన్నమాట, అది పక్కాగా ఎగురుతుంది.
నమస్తే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కదా, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు అది రాజీనామా చేసింది కరెక్టేనా? ఏదో కానీ అభివృద్ధి చేయలేకపోయినా వేరే పార్టీలో పోతే అభివృద్ధి చేయగలుగుతా అని రాజీనామా చేసిండు అని చెప్తున్నాడు కదా. బీజేపీలో పోతే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందంటా? ఇప్పుడైతే ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ లేదు, ఏమో అభివృద్ధి చేస్తాడన్నా, ఇప్పుడైతే చేయలేడు కదా. దాంట్లో పోయినాక ఇప్పుడు సెంటర్లో అది ఉంది కానీ ఇక్కడైతే లేదు. ఇప్పుడు ఇంట్లో అయితే ఎట్లా ఉండను వాళ్ళ కూడా అట్లనే ఉంటుంది. కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ పథకాలు మంచినా? ప్రభాకర్ రెడ్డి సార్ ఎట్లా ఉంది అన్న పాలన? ప్రభాకర్ రెడ్డి సారు ఇక అప్పుడు ఏం తప్పు చేసిండో ఎందుకు చేసిండో కానీ వ్యక్తిగతంగా అయితే మంచి మనిషే కదా. మనకు ఇప్పుడు పదవులు లేకున్నా ఆ పదవి ఉన్నా వచ్చి ఆదుకుంటాడట కదా, ఇది కాదు అని అన్నాడంట కదా. కరెక్ట్. దానికైతే ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. టీఆర్ఎస్కే యాదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇది బై ఎలక్షన్ అంటే ఇంకా చాలా పకడ్బందీగా, ఇప్పుడు మన గవర్నమెంట్ మంచి ఇంకా ఫామ్ కావాలి, ఇంకా మంచి కావాలని చేస్తారు కాబట్టి టీఆర్ఎస్కే ఫామ్ చేయాలి. ఇప్పుడు మునుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా పెట్టడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు ఏది టీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా ఇక్కడ? బీజేపీ ఏమంటారు, బీజేపీ అభివృద్ధి చేయలేదా? చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన పథకాలు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. మొత్తానికి మీరు టీఆర్ఎస్ ఓటు వేయబోతున్నారు అంతేనా? టీఆర్ఎస్. నమస్తే. ఇప్పుడు ఈడ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా మునుగోడులో, ఈ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇక టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏ హవా నడుస్తుంది? రెండు ఏదో విధంగానే నడుస్తుంది, టీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు. టీఆర్ఎస్ వచ్చాడు కరెక్ట్ అనుకుంటారు? కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఓకేనా? మొత్తానికి మీరు టీఆర్ఎస్కి ఓట్ అయిపోతున్నారు? ఓట్ అయిపోతుంది. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది? ఎగరబోతుంది. అంతే అంతేనా? అంతే. ఇప్పుడు మునుగోడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అని, రాజీనామా చేయడం కరెక్టా రాంగా? ఆయన కరెక్ట్గా రాంగ్. ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలన్నర నుంచి ఎప్పుడు అభివృద్ధి కోసం కానీ ఊర్లోకి రావడం కానీ సుఖ కష్టాలు ఏమన్నా ఊర్లో తెలుసుకోవడం కానీ అట్లా ఎప్పుడైనా చేసిండా? ఏం లేదు, ఇంతవరకు ఆయన గెలిచిన సంధి ఏది చూసుకునే లేదు, ఏం లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్న అంతవరకు జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఏం అడగడం కానీ చేయడం ఏం రాలే. ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? పథకాలు ఇప్పటి వరకు బాగానే ఉంది. మొత్తానికి మీరు టీఆర్ఎస్కి ఓట్ అయిపోతున్నారు? ఓటే. టీఆర్ఎస్ ఓటుకే. టీఆర్ఎస్ చేసే పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా అది పింఛన్స్ కానీ జీవిత బీమా కానీ ఇది. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నాడు కదా కళ్యాణం, ప్రభాకర్ రెడ్డి సార్ పదవిలు లేకున్నా కానీ ఎవరైనా ఆపదిగా పోయినా కూడా సాయం చేసి పంపించేవాడు అంట కదా, అది ఎంతవరకు నిజం? నిజమే, పంపించా. మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది? ఎగరబోతుంది పక్క, నిజమే. నమస్తే అమ్మా. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా మునుగోడులో, ఈ ఇక్కడ ఏముంది, టీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా? టీఆర్ఎస్ ఉందా. ఎందుకమ్మా? ఆయన ఇంతవరకు ఏం చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేదు ఎప్పుడు కానీ, ఈ 3 సంవత్సరాలన్నర పాలన ఎప్పుడైనా కనబడ్డాడు ఇక్కడ? ఇప్పుడు కనబడలేదు ఇంతవరకు. ఎలక్షన్ల టైంలో కనబడడం మళ్ళీ కనిపించలేదు? మళ్ళీ కనిపించలేదు. ఓన్లీ ఎలక్షన్ టైంలో వస్తారు పోతారు. ఇప్పుడు ఓటుకు 10,000 ఇస్తాడట, ఇస్తే బీజేపీకి ఇస్తారా మళ్ళీ టీఆర్ఎస్కి ఇస్తారా? పైసలు ఏం తీసుకో, టీఆర్ఎస్కి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ ఇచ్చిన పథకాలు మంచిగా. మొత్తానికి ఇక్కడ మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అన్నమాట.